డాక్టర్ గారు వర్షిణి గారు ఇలా అడుగుతున్నారండి, నేను ఎంబీఏ చేసి జాబ్ చేస్తున్నాను, మా ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తున్న మానస్ అనే అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు. మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరని గట్టిగా చెప్పాను, అయినా అతను వినలేదు. వారం క్రితం నేరుగా మా ఇంటికి వచ్చేశాడు, మా అమ్మ నాన్నలతో మాట్లాడాడు. మా నాన్న తనని చాలా తిట్టారు, తన ముందే నన్ను కూడా తిట్టారు. నాదేం తప్పు లేదన్నా ఆయన వినిపించుకోలేదు. నువ్వెంత చనువు ఇవ్వకపోతే ఇంటికి వస్తాడు అని చాలా కోప్పడ్డారు. ఇది జరిగాక నాకు మా అమ్మా నాన్నలంటే చాలా కోపంగా అనిపిస్తుంది. ఆ సంఘటన తర్వాత కూడా నాదేం తప్పు లేదని చెప్పాలనుకున్నాను, కానీ మా అమ్మా నాన్న వినిపించుకోవడం లేదు. ఇప్పుడు మానస్కి ఓకే చెప్పి మా అమ్మా నాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచనలో తప్పుందా? ఇలా తప్ప మరోలా ఆలోచించలేకపోతున్నాను. నాకు సరైన సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వర్షిణి గారు, ఏ తల్లిదండ్రులైనా బాధ్యత అయినటువంటి తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మీ తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే రియాక్ట్ అయ్యారు. మీ ప్రమేయం ఏమీ లేదు, మీరు అట్లాంటి ప్రపోజల్ ఏం చేయకుండానే చనువు తీసుకుని వచ్చేసాడు అంటే అతన్ని మీరు అంటున్నారు కదా, అతన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందా వీళ్ళకి చెప్పకుండా అని చెప్పి, అది తప్పమ్మా. ఎందుకంటే అతని ప్రవర్తన చూడండి, ఇమ్మెచ్యూర్డ్గా ప్రవర్తించాడు అతను. ఎమ్మటే మీ అమ్మాయిని ఇచ్చేసేయండి అన్నట్టుగా క్యాజువల్గా మాట్లాడారు, టేక్ ఇట్ గ్రాంటెడ్గా. అది చాలా తప్పది. ఆ అబ్బాయి అప్రోచ్ చాలా చాలా తప్పు. వాళ్ళు ఆ కోపాన్ని వాళ్ళ బిడ్డల మీదే చూపిస్తారు. కనుక ఏంటంటే అదేదో క్షణ కుదిరేకంతోనో ఒకసారో రెండు సార్లు అన్నారు మిమ్మల్ని, అన్నవి మనసులోకి తీసుకోకండి. కనుక మీరు మళ్ళీ అతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అది చేస్తే అది పొరపాటేమో అనేటువంటి అభిప్రాయం మీకు కూడా కలగాలి. ముందు చేసుకోబోయేవాడు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి, ఒక పెద్ద మనిషిలాగా ఉండాలి ఆలోచన. లవ్ చేయడం తప్పు కాదు, ఇష్టపడడం తప్పు కాదు, కానీ అతను మీ తల్లిదండ్రులను అప్రోచ్ అయినటువంటి పద్ధతిలో అతని చిన్నతనం తెలుస్తోంది. అతని ఒక పరిపక్వత లేదు మ్యారేజ్ మీద అడిగే విధానంలో. కానీ రేపు పొద్దున్న మీరు అతన్ని నమ్మి మ్యారేజ్ చేసుకున్నా కూడా అతని దూకుడుతనంతో ఏ ఒక్క ప్రాబ్లం తీసుకొస్తాడో మీకేం తెలుసు. కనుక ఏంటంటే మీరు ఇంకొకసారి ఆలోచించాలి వర్షిణి గారు.